వరంగల్ అర్బన్ జిల్లా కొత్తకొండలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే సతీష్ హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణాన్ని చూసేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. కోరిన కోరికలు తీర్చే కోరమీశాల స్వామిగా కొత్తకొండలో వీరభద్రస్వామి ప్రసిద్ధి. కళ్యాణంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 18న అగ్ని గుండాలతో ముగియనున్నాయి. కళ్యాణోత్సవం తప్పకుండా వస్తారు. అదే కాకుండా దీంతో పాటు ఈరోజు బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమైనట్టు ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం లోపల ఇవాళటి నుంచి వెళ్ళి 17 తారీఖు సాయంత్రం వరకు కూడా అగ్నిగుండాలు అయ్యే వరకు కూడా ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రత్యేకంగా 13, 14 సంక్రాంతి సమయంలో కూడా మరి 24 గంటలు కూడా దర్శనానికి భక్తులు రావడం జరుగుతుంది. అందరూ కూడా శ్రీ వీరభద్రస్వామి భద్రకాళ అమ్మవారిని దర్శించుకొని పునీతులు కావాలని చెప్పి వీరభద్రస్వామి కొంగు బంగారం అని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా అందరి కోరికలు నెరవేరాలని చెప్పి వారు కోరుకుంటూ అదేవిధంగా వీరభద్రస్వామి ఈ సంవత్సరం రైతులకు తర్వాత అందరికి కూడా శారీరకంగా సంతోషంగా ఉండాలని చెప్పి కరోనా మనం ఎప్పుడైతే బాధపడుతున్నామో అదంతా కూడా నివారించాలని చెప్పి అదే కాకుండా సుభిక్షంగా సంతోషంగా అందరూ ఉండాలని చెప్పి మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా వీరభద్రస్వామి